లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామామృత ధారలో 203వ నామం ఓం అహల్యా శాప విచ్ఛేదినే నమః. అహల్య యొక్క శాపమును ఛేదము చేసినటువంటి వాడు, విశేషముగా తొలగింపజేసినటువంటి వాడు ఎవరి అహల్య? మనం ఎవరైతే ప్రాతకాలంలో చెప్పుకుంటూ ఉంటామో మహాపతివ్రతల పేర్లు అహల్య, ద్రౌపది, తారా, సీతా, మండోదరి తథా పంచగన్యాన్ పఠే నిత్యం మహాపాతకనాశనం. ఐదుగురు మహాపతివ్రతల పేర్లను మనం ప్రాతకాలంలో తలుచుకుంటే ఈ మానవ జన్మకి సార్థకత ఏర్పడుతుంది. మనం తెలుసో తెలియకో చేసినటువంటి మహాపాతకములన్నీ నాశనమైపోతాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పవిత్రత అహల్యకు? ఎవరి అహల్య అనంటే గౌతముడు అనేటువంటి మహర్షి యొక్క ధర్మపత్ని. గౌతముడు మహాతపస్శాలి, ఈ అహల్య గొప్ప పతివ్రత. అయినప్పటికీ ఈమె అపురూప సౌందర్యవతి కావటం చేత ఈమె పట్ల ఒకనొక మోహాన్ని దేవేంద్రుడు పెంచుకున్నాడు. లోకంలో సౌందర్యము అనేటువంటిది ఉంటే ఆ యొక్క సౌందర్యము చుట్టూ కూడా కొంత వలయముగా రాక్షస శక్తులు, కొన్ని వలయముగా కొన్ని ఆ యొక్క పతివ్రత తత్వాన్ని తొలగించేటువంటి శక్తులు ఆవరిస్తూ ఉంటాయి. ఇది లోక సహజమైనటువంటి అంశం. అది ఏ కాలంలో అయినా అలాగే జరుగుతుందని చెప్పడానికి ఈ నామమే ఒక దృష్టాంతం అవుతూ ఉన్నది. అహల్య ఎంత పతివ్రత అయినా మునివృత్తిని ఆశ్రయించి పరమ వైరాగ్య సంపన్నుడైనటువంటి ఆ యొక్క గౌతమ మహర్షికి ఆవిడ ధర్మపత్నిగా ఉన్నప్పటికీ దేవేంద్రుడు వారు వచ్చి తన యొక్క భోగములను చూపించి ఎప్పుడైతే ఆయన వెళ్ళాడో ఆమెలో చిత్త చాంచల్యం అనేటువంటిది వస్తుంది. ఆ చిత్త చాంచల్యము చేత ఆమె ఆ భావనల్లో ఉండి సత్యాసత్య విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవటం జరుగుతుంది. నిజానికి అంతటి వాళ్ళకైనా కూడా తప్పు అనేటువంటిది ఎప్పుడో అప్పుడు జరగవచ్చు. కానీ ఆ తప్పుని ప్రాయశ్చిత్తపూర్వకంగా తొలగించుకున్నటువంటి వాళ్ళు భగవద్ అనుగ్రహ పాత్రులు అవుతారు. ఒకనొక సమయంలో దేవేంద్రుడే వచ్చి రాత్రివేళ అతిరాత్రివేళ కోడి కూత కూశాడు. ఆ కూతకి కాముకుడైనటువంటి వాడు కూసినటువంటి కూతకి తెలియక పాపం గౌతమ మహర్షి తెల్లవారిందేమో, నిద్ర ఏమిటి ఇలా వదలలేదు ఈనాడు అని చెప్పి ఆయన స్నానానికి వెళ్ళి వచ్చారు. ఈ వచ్చే లోపల గౌతమ మహర్షి యొక్క రూపాన్ని తాను ధరించి అహల్యాజారుడయ్యాడు దేవేంద్రుడు. అతిరాత్రి పరపురుషుడు ఆ రూపంలో వచ్చిన తెలుసుకోలేనటువంటి చిత్త చాంచల్యాన్ని ఆ మహాపతివ్రత పొందింది. అలా పొందకూడదు. పొందటం చేత ఆమె శిక్షించటానికి అర్హురాలైంది. బాగా బాధపడ్డాడు గౌతముడు. ధర్మపత్ని, గొప్పవాడైనటువంటి శతానందుడు అంటే 100 విధములుగా ఆనందాన్ని ఇచ్చేటువంటి గొప్ప పుత్రుడిని నాకు అనుగ్రహించినటువంటి గొప్ప సంతానవతి, అటువంటి నా యొక్క యజ్ఞాదులకు సమిధలను ఇచ్చినటువంటిది, ఏనాడు వ్రతాదుల యొక్క నియమాలని ఉల్లంఘించినటువంటిది కాదు, కానీ తప్పు చేసింది. తప్పు చేసినటువంటి ఈమె ఒక భస్మము వలె పడి ఉండాలి, అంతే, చైతన్యముతో ఉండకూడదు అని చెప్పి భస్మశాయినిగా ఈమె ఉండేట్టుగా ఆయన శాపం ఇచ్చేశాడు. అంటే అధర్మము అనేటువంటిది ఉన్నప్పుడు, ఎంత ప్రీతితో ఉన్నప్పటికీ కూడా వారికి ఆ భగవంతుని యొక్క ఆ శాపం అనేటువంటిది ఋషి రూపంలోనో పతి రూపంలోనో సమాజ రూపంలోనో వచ్చి తీరుతుంది. భస్మశాయినిగా ఆమె ఉండిపోయింది. యజ్ఞాంతములో అంటే యజ్ఞమును పరిపూర్ణము చేసిన తర్వాత విశ్వామిత్రుడిది, విశ్వామిత్రుడు ముని చేత తీసుకురాబడుతూ ధర్మస్థలములను ఆయన ద్వారా దర్శిస్తూ వచ్చేటువంటి రామచంద్ర ప్రభు ఆయన యొక్క దివ్య రేఖలతో ఉండేటువంటి మంగళకరమైనటువంటి చిహ్నములతో ఉండేటువంటి పాదమును ఈ యొక్క అహల్య అనేటువంటి పతివ్రత భస్మశాయినిగా ఉండేటువంటి చోట పెట్టాడు. వెంటనే శిలవలే ఉండేటువంటి ఆమె చైతన్యమును పొందింది. చైతన్యము పొంది పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిలో జీవులు ఎలా ఉంటారో అలా ఉండేట్లుగా రూపాన్ని తిరిగి పొందేసింది. అంటే భగవత్ పాదారవింద సంస్పర్శము చేత ఆమె శాపమంతా కూడా కరిగిపోయింది. జడలు కట్టినటువంటి హిమం సూర్యరశ్మి చేత ఎలా కరిగిపోయిందో అలా కరిగిపోయింది. కనుక కేవలము తన పాదస్పర్శ చేత
అంతటి దివ్యమైనటువంటి మహర్షి యొక్క తపోశక్తి చేత శాపము పొందినటువంటి ఆమె శాపాన్ని తొలగించుకోగలిగింది. మనం కూడా అనేక పాపములు చేస్తూ ఉంటాం, తెలుసో తెలియకుండా చిత్త చాంచల్యము చేత. అటువంటివన్నీ పోవాలి అని అంటే ఎప్పుడు కూడా భగవంతుని నామాన్ని పట్టుకోవాలి, పట్టుకోవాలి. అదే కలియుగంలో నామ సంకీర్తనం చేసి సర్వపాప ప్రణాశనం వెంకటేశ్వర స్వామి వారి యొక్క 203వ నామమైనటువంటి ఓం అహల్య శాప విచ్ఛేది నీ నమః అంటే అహల్య రామపాద స్పర్శ చేత శాపమును పోగొట్టుకున్నది అనేటువంటి మాట చెవినపడంగానే మనం కూడా ఎప్పుడైతే మహర్షులనో వీళ్ళనో ఇబ్బంది పెట్టుంటాం, తెలుసో తెలియకుండా భగవంతుని యందు అనురక్తి లేకుండా ఉంటాం, ఇటువంటి పాపములన్నీ పోవాలి, దానివల్ల వచ్చినటువంటి తాపములన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే మనం ఆశ్రయించవలసినటువంటిది, పట్టుకోవలసింది ఒకే ఒక్క నామం, ఓం అహల్యా శాప విచ్ఛేదినే నమః. అటువంటి నామాన్ని మనం పట్టుకుందాం. మన చైతన్యవంతమైనటువంటి జీవితంలో భగవంతుని యొక్క దివ్యానుభూతుల్ని మనం పొంది నిజంగా నిత్య హరితంగా జీవనాన్ని గడుపుతాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్ర నామామృత ధారలో 204వ నామం ఓం ప్రవిష్ట జనక ఆలయాయ నమః. అంటే ఎవరైతే జనకుని యొక్క ఆలయం వంటిదైనటువంటి ఆ యొక్క రాజప్రాసాదంలోకి ప్రవేశించాడో అటువంటి కళ్యాణ రాముడిని నేను తలుచుకుంటూ ఉన్నాను. శివధనుర్భంగం చేసినటువంటి స్వామి ఆ జనకుని చేత ఆ వీర్యశుల్కగా సీతను పొందినటువంటి స్వామిని మనం తలుచుకోవాలి అని అంటే ఆయన జనకుని యొక్క ఆలయానికి వెళ్లాల్సిందే కదా. జనకుని ఇంట ఉండేటువంటి కుదువు పెట్టినటువంటి శివధనుస్సు విరిచినటువంటి వాడు జనకుడు యొక్క ఆలయంలోకి అంటే ఆయన ఇంట్లోకి ఆయన ప్రవేశించకుండా ఉంటాడా? దీన్ని ఒక ప్రత్యేక నామంగా మనం చెప్పుకోవాలా అని అంటే అయ్యా, ఎప్పుడైనా కూడా జనక మహారాజు గొప్పదనాన్ని మీరు విన్నారా? జనక మహారాజు శుకుడికి కూడా వైరాగ్య బోధ చేసినటువంటి మహానుభావుడు, అనేక విద్యలను సుఖం బ్రహ్మమునకు గొప్ప భాగవతోత్తముడికి బోధించినటువంటి వాడు వ్యాసులే. తన ఆత్మ స్థానీయుడైనటువంటి పుత్రుణ్ణి ఎప్పుడైతే వ్యాసులు వారు పొందారో సద్యోయవనుడైనటువంటి ఆ శుకుడికి పరబ్రహ్మతత్వాన్ని అంతా కూడా ఇచ్చి ఒక అధ్యాత్మ విద్యను ఆయనగా ఇవ్వలేదు. వైరాగ్యాన్ని చెప్పాలి అని అంటే కేవలం జనక మహారాజే చెప్పాలని చెప్పి పంపించాడు. అష్టాదశ పురాణాలు రచించాడు, ఉపపురాణాలు రచించాడు, భారత భాగవతాది గ్రంథములు ఇచ్చి లోకంలో ఎంతో చైతన్యము పొందింపజేసినటువంటి వ్యాసులు వారు, వేద విభజన చేసినటువంటి వారు, బ్రహ్మసూత్ర భాష్య రచన చేసినటువంటి వారు, ఆయన ప్రత్యేకముగా ఆదరింపబడుతూ ఉంటే తండ్రి తాను చెప్పకుండా, గురువు తాను చెప్పకుండా ఎవడో రాజ్యసుఖాల్లో ఉండే రాజు దగ్గరికి నన్ను పంపించాడే, ఈ జనకరాజు దగ్గర నేను నేర్చుకోవాలా అని వైమనస్యంతో సుఖబ్రహ్మం వెళ్ళి రాజప్రాసాదం ముందు నిలబడి అయ్యా నేను వచ్చానని మీ రాజుగారికి చెప్పండి అన్నారు. భటులు ఎవరో యోగి వచ్చాడు, మహాతేజస్వంతుడు, జ్వలన్నివ బ్రహ్మమయ్యేన తేజస, పరబ్రహ్మం వల్ల గొప్ప తేజస్సుతో ఉన్నాడు అని చెప్పి వెళ్ళి రాజుగారికి చెప్పారు. ఆయన నేను వచ్చానని చెప్పమంటున్నాడండి, నేను చచ్చాక వస్తానని చెప్పి చెప్పాడు అని చెప్పండి నేను. అయ్యా జనక మహారాజు మీకు చెప్పమన్నారు, మీరు చెప్పినట్టుగానే మీ నేను వచ్చాను అని చెప్పి చెప్పమన్నారు కదా, చెప్పాము, నేను చచ్చాక వస్తాను అని ఆయన చెప్పారండి అని చెప్పారు. పాపం భటులకి ఏం అర్థం కాదు, శుకులకు అర్థమైంది. ఎందుకంటే నేను వచ్చాను అని అంటే నేను అహం అహం ఆగత అహంకారంతో నేను వచ్చాను, ఆయన నా రాజప్రాసాదంలోకి అడుగు పెట్టాలంటే శుక అహం చంపుకుని కానీ నువ్వు రాలేవు, కనుక నేను చచ్చాక వస్తానని చెప్పు అంటే నీకు ఎదురు పలకాలంటే నేను ఋషివరియా, నువ్వు అహంకారాన్ని తొలగించుకోవయ్యా, అప్పటికి కానీ ఆత్మవిద్య రాదు అని ఆయన సందేశం ఇచ్చాడు. కనుక గొప్ప సన్నివేశం అది. అటువంటి వాడు జనక మహారాజు. విదేహ రాజులు వాళ్ళందరూ కూడా దేహచింతనే లేనటువంటి వాళ్ళు, విగత దేహచింతన కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు. అటువంటి వాళ్ళ ఆలయంలోకి రాముడు అవలీలగా వచ్చాడు అని అంటే రాముడు కూడా గొప్ప వైరాగ్యవంతుడే. ఒక సందర్భంలో అగ్ని యొక్క దగ్ధత ఎప్పుడు ఏర్పడిందో అప్పుడు బంగారం యొక్క మేలిమి కనిపిస్తుంది. రాముడు ఎప్పుడూ కూడా ఈరోజు రామా నీకు పట్టాభిషేకం సరే, రేపు రామా నీకు అరణ్యవాసం సరే, ఆయన అలాగే వెళ్ళిపోతాడు. పట్టుబట్టలు కట్టుకున్నప్పుడు అలాగే ఉంటాడు, నారచీరలు కట్టుకున్నప్పుడు అలా ఉంటాడు. అది రాముని యొక్క మనస్తత్వం.
అందుకే జనక మహారాజు ఇంట్లోకి ప్రవేశించాడు అంటే వైరాగ్యవంతుడు గనక ఇంట్లోకి అంత అవలీలగా రాగలిగాడు. నాహమర్థపరో దేవి లోకమా వత్సుముత్సహే విద్ధిమాం ఋషిభీ తుల్యం విమలం ధర్మమాశ్రితం. అమ్మ, తండ్రి సర్పబద్ధుడి వలె అలా పడి ఉన్నాడమ్మా. ఆ తండ్రి ఎందుకు అలా పడి ఉన్నాడు అని అంటే నిన్ను అరణ్యాలకి పంపించాలని, అది నీకు చెప్పమన్నాడు, నువ్వు వెళ్ళవలసిందేని. అమ్మా, అంత గట్టిగా ఎందుకు చెప్తావమ్మా, ఆయన చెప్పాడని కాదు, అసలు నువ్వు చెప్తే కూడా నేను అరణ్యాలకి వెళ్ళిపోతానమ్మా. సరే, పితృరాజ్యం నేను పరిపాలిస్తా, నాకేమన్నా ఈ రాజ్యమునకు చెందినటువంటి ఆ యొక్క సార్వభౌమత పైన ఏమన్నా ప్రేమ ఉందని అనుకుంటున్నావా? విద్ధిమాం ఋషిభీ తుల్యం. ఋషులకి ఎంత ఆ రాజ్య చింతన ఉండదో అలా నాకు కూడా ఈ అధికార చింతన లేదు, అలాగే ఈ సిరి సంపదల పట్ల వ్యామోహం లేదు అని చెప్పాడు. అలా లేనటువంటి వాడు తామరాకుపై నీటి బొట్టి వలె ఉన్నటువంటి వాడు ఆ జనక మహారాజు. యౌవనాశ్యుడు ఇత్యాది గొప్ప రాజన్యులు వెళ్ళినటువంటి భరత భూమిలో ఆ జనక మహారాజు ఇంట్లో అవలీలగా రాముడు వెళ్ళాడు అని అంటే వైరాగ్య దీక్షా దక్షుడు కనుక వెళ్ళగలిగాడు. కనుక ఓం ప్రవేష్ట జనకాలయాయ నమః అంటే వైరాగ్యము ప్రతిధ్వనించేటువంటి ఆ శివధనస్సు కుదువ పెట్టుకున్నాడు శివుడు అని అంటే అక్కడ ఎంత వైరాగ్యవంతుడు శివుడు. శాంతం పద్మాసనస్థం శశిధర ముకుటం, అటువంటి ఆ యొక్క ఎప్పుడు నిత్య తపస్యాలు అయినటువంటి మేధా దక్షిణామూర్తి యొక్క ధనస్సును కూడా అవలీలగా విరిచి అవతలు పారేసినటువంటి వాడు అయ్యాడు అని అంటే ఆ శివుణ్ణి కూడా మన్మధుడు మోహింపజేయగలడేమో, కానీ మన్మథ మన్మధుడైనటువంటి రాముణ్ణి మోహింపజేయగలిగినటువంటి వారు లేరు. ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యావతారం, కమలలోచన ఆయన, పీతాంబరధారి అయిన, ఎప్పుడూ కూడా ఎంత సంపదను వక్షస్థలమందు ఆయన కలిగి ఉన్నా, సంపదలకు అధీశ్వరుడై ఉన్నా, సంపదల పట్ల ఏమీ వ్యామోహము లేనటువంటి వాడు. కనుక ప్రవేష్ట జనకాలయాయ నమః, జనక మహారాజు ఆలయంలోకి ఆయన ప్రవేశించాడు అనేటువంటి నామాన్ని మనం చెప్పుకోవటం వల్ల మనలో వైరాగ్యం వస్తుంది, గొప్ప ఆత్మ కళ్యాణం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఆత్మ కళ్యాణాన్ని శ్రీనివాస కళ్యాణంగా మనం దర్శించాలి అనంటే ఓం ప్రవిష్ట జనకాలయాయ నమః అనే నామాన్ని పట్టుకుందాం, మన జీవితాన్ని కళ్యాణ సౌభాగ్యవంతం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 205వ నామం ఓం స్వయంవర సభా సంస్థాయ నమః. చాలా ఆశ్చర్యకరమైనటువంటి నామం. విశ్వామిత్రులు వారు తీసుకొచ్చిందో యాగ సంరక్షణం కోసం. రామచంద్ర ప్రభువు విశ్వామిత్రులు వారి యొక్క యాగానికి ప్రతిబంధకంగా ఉండేటువంటి ఆ యొక్క తాటక, అలాగే ఆ సుబాహు ఇత్యాది రాక్షసుల్ని ఆయన కొట్టేశారు. తర్వాత అహల్య యొక్క శాపాన్ని కూడా తొలగించి రాతి వలె అచైతన్యంగా ఉండేటువంటి ఆమెని సంపూర్ణమైనటువంటి ఆ చైతన్యం గల నాతి వలె చేసి గౌతమ మహర్షికి అర్పించి ఆ యొక్క గురువుగారి యొక్క ఆజ్ఞాదీక్షతో ముందుకు అడుగు వేసి జనక మహారాజు యొక్క ఇంట్లో ప్రవేశించినటువంటి వారు. అదో స్వయంవర సభా స్థానము. ఆ సభాస్థానంలోకి వచ్చారు ఆయన. స్వయంవర సభాస్థానంలోకి వచ్చాను అనేటువంటి విషయం ఆయనకు తెలియదు. ఇక్కడ జనక మహారాజు యాగం చేస్తున్నాడు అంతమడికే తెలుసు. అక్కడికి వచ్చారు ఆయన. వచ్చినటువంటి ఆయన వరమాల పట్టుకున్నటువంటి ఆమె స్వయముగా వరిస్తుంది ఆ యొక్క ఈశచాప ప్రభంజనము చేసినటువంటి వాడిని. ఇప్పుడు ఈశ్వరుడు యొక్క మాయ ఆ యొక్క ధనస్సు, అది చాలా ఎత్తటానికే కష్టం. ఆయన ఎత్తగలడు, ఎక్కువ పెట్టగలడు, మాయను పూర్తిగా సమూలంగా ధ్వంసము చేయగలడు. జీవుడు కళ్యాణ మాలికతో స్వామి నిన్ను నేను హృదయ చక్రవర్తిగా వరిస్తాను అని ఎప్పుడైతే నిలబడ్డారో ఆ నిలబడినటువంటి ఆ యొక్క జీవుడు దేవుణ్ణి చేరలేడు. మధ్యలో ఈశ్వర మాయ అనేటువంటిది మోహింపింపజేస్తూ ఉంటుంది. మోహింపింపజేసేటువంటి మాయని భేదించి గురువాజ్ఞతో నిండిపోయినటువంటి ఆ యొక్క హృదయంలో ఆ మంత్ర జప పురస్సరమైనటువంటి దహరాకాశంలోకి భగవంతుడు తనంత తాను అడుగు పెడతాడు. ప్రతిబంధకాన్ని తొలగించినటువంటి వాడు తానే అవుతాడు నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి వెంకటాద్రి రాముడు. ఈ నామం మనం సీతా స్వయంవరము అనేటువంటి అంశాన్ని
స్వయంవరము చేయించినటువంటి భవనాన్నే మనం తలుచుకుంటే అది లౌకికమైనటువంటి అర్థాన్నే ఇస్తుంది. రాముల వారి యొక్క కళ్యాణ చరిత్రను చెప్తుంది. అలా చదువుకున్నా మనకి పుణ్యం వస్తుంది, కానీ పరమార్థాన్ని మనం గ్రహించాలి. ప్రతి శబ్దమునకు ఒక పరబ్రహ్మ రూపమైనటువంటి అంతర్నిహితమైనటువంటి సత్యం ఉంటుంది. అందుకే తిలేషు తైలమివ అంటారు. పరబ్రహ్మమును సూచించేటువంటి కళ్యాణ నామావళిలో ప్రతి తిలయందు తైలము ఉన్నట్లుగా ప్రతి అక్షరములోనూ ఒక గొప్పతనం ఉంటుంది. ఓం స్వయంవర సభాసంస్థాయ నమః. ఎంత గొప్ప నామం అండి. వాక్యం రసాత్మకం కావ్యం అంటే, కావ్యము అంటే రంజింపజేసేటువంటిది. రసము అంటే పరబ్రహ్మము రసో వైసహ. రసముతో కూడినటువంటి ఆ యొక్క నామావళి అనేటువంటి వాక్యాన్ని పట్టుకుంటే ఎవడైనా తరించిపోతాడు. స్వయంవరము అంటే భగవంతుడు వచ్చి మనం వరించక్కర్లా, మనమే భగవంతుడిని వరించేస్తాం. అయితే ఇందులో ఒక ప్రతిబంధకం ఉన్నది, ఏమిటంటే ఈశ్వర మాయ. ఈశ్వర మాయ అనేటువంటిది తొలగాలి అని అంటే దేవుడు ఎప్పుడూ పరమప్రసన్నుడిగా ఆయన ఉన్నాడు, మాయను తొలగించడానికి ఆయన స్వయంసిద్ధుడై ఉన్నాడు. అయితే మనం భగవంతుణ్ణి వరించాలనేటువంటి కళ్యాణ కల్హారమాలతో మనం ఉన్నామా లేదా, ఇది శరణాగతి. నాహం కళేబరస్యాస్య ప్రాణార్థం మధుసూదన కరస్థ కమలాన్యేవ పాదయోహో అర్పితుందవా అంటాడు గజేంద్రుడు. సజ నాగవర శ్రీమాన్ అన్నారు ఆ యొక్క కళ్యాణకరుడైనటువంటి గజేంద్రుడు. అయ్యా, నా యొక్క జీవాత్మ పరమాత్మ రూపమైనటువంటి దివ్య భావన వలె రెండు కరమందు అంటే ముఖమందు తొండమందు రెండు పూలు ఉన్నాయి, ఇది నీ పాదాల దగ్గర పెట్టాలి. ఇది గజేంద్రుడు చేసిన కళ్యాణ భావన. మనం కూడా శరణాగతి కరదీపికగా చేసుకుని ఆ కళ్యాణ చక్రవర్తి అయినటువంటి శ్రీనివాస భావనతో మనం పరివశించిపోయి చాలా మునిగిపోయి ఆనందిస్తూ ఉంటే మనం ఈ నామామృత వృష్టిలో రాముడు పరమాత్మ, సీత జీవాత్మ, మాయ అనేటువంటి విల్లును ఉంచి విరిచాడు. తద్వారా స్వయంవరము జీవుడు దేవుణ్ణి స్వయంగా ఆశ్రయించడం జరిగింది అనేటువంటి దివ్య భావన మనలో చక్కగా ఏర్పడుతుంది. అటువంటి గొప్ప వైష్ణవానుసంధాన ప్రీతిని కలిగించేటువంటి నామామృత ధారలో మనం మునిగి తేలుదాం. ఓం స్వయంవర సభాసంస్థాయ నమః. శరణాగతి చేద్దాం. శ్రీనివాసుని యొక్క కళ్యాణ దివ్య భవనంలోకి మనం అడుగిడుదాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.